ముఖ్యమంత్రి ఆ ప్యాలెస్ నుంచి బయటికి రాడు, హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుందో ఆవిడకే తెలియదు. మేము మహిళా హోమ్ మినిస్టర్ని పెట్టామా అని పెట్టారులే అని సంతోషించాలా, లేకపోతే ఇంత ఇనెఫిషియంట్ మినిస్టర్ అని చెప్పి బాధపడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రకంగా ఈ రాష్ట్రం ఉండడం చాలా దౌర్భాగ్యం. మేమందులో కూడా ఈ రాష్ట్రంలో ఉండడం, మాలాంటి మరి శాసనసభ్యులుగా ఉండినటువంటి వాళ్ళం, 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి 1 స్పీకర్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో స్పీకర్ అయిన తరువాత మరి మహిళలకు అటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. ఉండి ఇటువంటివన్నీ చూస్తూ ఉంటే బాధ. అసెంబ్లీ అండి, అది అసెంబ్లీ అంటారా ఎవరైనా? భాష ఏమిటండి అది? అబద్ధం అనటం తప్పు, సత్యదూరం అనాలి, సత్యదూరం అనాలి, కానీ ఇది అబద్ధం అండి, ఆ సభ్యుడు మాట్లాడుతున్నది అని అనకూడదు. అంత రూల్స్ ఉన్నాయి. అటువంటి పద్ధతిలో పెరిగినటువంటి వాళ్ళం మేమంతా కూడా, అసెంబ్లీలో పనిచేసినటువంటి వాళ్ళం. ఈరోజు అసలు ఏమైనా అర్థం ఉందా? కుటుంబ సభ్యులను కూడా బయటికి లాగుతూ ఉన్నారు. వాళ్ళకేముంది? ఎందుకండి లాగాలి? అవసరమా? అవసరమా? మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఎదిరించి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారితో ఫైట్ చేయండి. ఆయన ఏ రకంగా మీకు చేస్తారో తెలుస్తుంది. అంతేకాని ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకు తీసుకురావాలి? అవసరమా? అటువంటి పరిస్థితిలో వీళ్ళంతా ఉన్నారు. అది అసెంబ్లీయే కాదు, నోటికొచ్చినట్టు మాట్లాడటం, దరిద్రమైన భాషలో మాట్లాడడం అనేటటువంటిది శోచనీయం. అటువంటి శాసనసభ్యుల్ని అసలు ఎథిక్స్ కమిటీ పెట్టాం మేమే. ఎథిక్స్ కమిటీ ఎందుకు? ఎథిక్స్ ఉండాలి. రాజకీయాల్లో కూడా ఎథిక్స్ ఉండినట్లయితే చాలా బాగా జరుగుతుందని చెప్పి ఎథిక్స్ కమిటీ పెడితే, ఆ ఎథిక్స్ కమిటీకి వీళ్ళందరినీ రిఫర్ చేసి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటే బాగుండేది. మరి వాళ్ళకి అసలు ఎథిక్సే లేకపోతే నోటికొచ్చినట్లు వాగుతూ ఉంటే, అసెంబ్లీలో మాట్లాడకూడని పదజాలంతో మాట్లాడుతూ ఉంటే అది అసెంబ్లీ అంటారా ఎవరైనా? అది ఆలోచించుకోవాల్సిన వాళ్ళు ఆలోచించుకోవాలి. అటువంటి శిక్షించవలసినటువంటి వాళ్ళు శిక్షించాలి. కానీ వాళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉంటే అసెంబ్లీలో హెడ్ ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయనే అన్ని రకాలుగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఆ రకంగా లేకపోతే మరి హౌస్ అలాగే నడుస్తుంది, హౌస్ అలాగే ఉంటుంది. ఏం చేస్తూ ఉన్నారు హౌస్లో ఉండేటటువంటి సీనియర్ సభ్యులందరూ కూడా? మాట్లాడకుండా, అటువంటివి మాట్లాడకూడదని చెప్పాల్సినటువంటి వాళ్ళు చెప్పకపోతే ఎలా, ఏ విధంగా మనం పరిష్కారం చేస్తాం? ఎమ్మెల్యేలే అలా మాట్లాడుతూ ఉంటే మాకేమిటి అని రెచ్చిపోతూ ఉన్నారు వైసీపీ కార్యకర్తలు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా సరే తిరుగుబడతారు జనాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళందరి మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి. మహిళా కమిషన్ పనిచేయాలి ఇంపార్షియల్గా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేగాని ఈ కమిషన్ ఎవరైతే పెట్టారో ఆ కమిషన్ పెట్టిన ఆయన్ని అరెస్ట్ చేస్తాము, కేసు పెడతాము అని అంటే మంచి పద్ధతి కాదు. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.